శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము ఒకటవ అధ్యాయము పరీక్షిణ్ మహారాజు సుఖయోగీంద్రుని అడిగేడు ప్రశ్న కందపద్యము శ్రీకంఠాపఖన పాకారి ప్రముఖ వినుత విలాస నృపాల మహనీయ గుణగరిష్ఠులకు ఆ ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే అట్లు పరీక్షిన్నరేంద్రుండు సుఖయోగింద్రుం కనుగొని కందపద్యము తెలిపితి వి సోమ సూర్యుల కుల విస్తారంభు వారి కులము ధరిత్రీషుల మాకు కలరూపములెల్ల మాకుగడు వెరుగులుగన్ కందపద్యము శీలము గల కులమున నీలా పుట్టెను మహాత్ముడీషుడు విష్ణుండే నీలమెలగే వివరింపు తగన్ కందము భవములకు ముందు చిత్తశ్రవణానందము ముముక్షు జనపదము హరిస్తవము దక్కన్ చెవులకు దక్కలకు తనివయ్యనడి కందపద్యము మా పెద్దలు మును వేల్పుల్లో పని భీష్మాది కురుకులోత్తమ సేనా కూపారమునే కోలము ప్రాపున రొక్క బాల పదముగాన్ కందపచ్చము మాయమ్మ కుక్షి సిత సాయక పీడితుడైన జడునన్ను గౌంతీయ గురుకులము మొదలుగా యుత్తముడాత్తత్తక్రుడై కలసి పురుషమూర్తి కాల రూపములకు లోక జనుల వెలిని లోన నుండి జన్మ మృత్యువులను సంసార ముక్తులని చరితమెల్ల చరితమెల్లజపుమా శేషపద్యము ఊహించి రాముడు రోహిణి కొడుకంచునప్పుడు యోగీంద్ర చెప్పి తీవు దేవకి కడుపున నీ వెరపున నాతడు దేహంబునుండు లేక తన తండ్రి ఇలువాసి వనజాక్షుడే రీతి మందకుబోయే నీ మందిరమున నుండి ఎయ్యది సేయుసుండెన్ మామకంసుల నామణిచి ఆట వెలది నిండ్లు మనియల మీద మనుజుడై అందరైరి భార్యలెట్లు మెలగే మరియు నీమిసేసే మాధవు చారిత్రమెంత గలదు నాకు నేర్పరింపు అని మరియు ఇట్లనియే ఆటది నీము కాంబుజజాత నిర్ముక్త హరికథామృత ముద్రా వదలే వంత మాని బట్టు నా కలియుందూరమయ్యే మనము తొంగలించే అని పలుకుచున్న రాజు మాటలు విని వయ్యాసి ఇట్లనియే కందపద్యము విష్ణు కథారతుడగునరు విష్ణు కథలు చెప్పు మనుచు వినుచుండునరు విష్ణు కదా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలులజేయున్ చేయున్ శేషపద్యము రాజేంద్ర వినుతొల్లి రాచలాంచనముల వేల సంఖ్యల దైత్య విపుల్ తన్ను నాక్రమించిన భారమా గజాలక భూమి గోరూపయై బ్రహ్మచేరబోయి కన్నీరు మున్నీరుగా రోదవముసేయ కరుణతో భావించి కమలభవుడు ధరణి నూరడపల్కి ధాత్రియుల్పుల్ గదలిరా గాననేగి తేటగీతి పురుష సూక్తంబుచదివి అద్భుత నొక మాట విని వారి జోద్భవుండు వినుడు వేల్పుల్ ధరయుని విన్న ఎట్టి పలుకు వివరింతునని ప్రీతి దెలియా కందపద్యము నమరుల్ మేదినిపై వసుదేవున కాదరమున పుట్టి భారమంతయు బాపున్ కంతపద్యం హరి పూజార్థము బుట్టుడు బుట్టుడు సురకన్యల్ భూమి ఎందు సుందరతనులై హరికగ్రజుడై శేషుడు హరికళతో బుట్టు దత్ప్రియారంభుండై ఆట వెలది ఈ ప్రపంచమెల్లని మాయచేమోహితాత్మ మగుచుండు అట్టి మాయ కమల నాభునాగ్న నిజాంశంబు తోడబుట్టు జగతి ఎందు అని ఇట్లు వేల్పుల ముద్దియ పొడమిముద్ది తమ్మిచూలి తమ్మిచూలితన మొదలి నెలవున చెనియే అంతా యదువిపుండైన సోరసేనుండను వాడు మధురాపురంబు తనకు రాజధానిగా మాధురంబులు సూరసేనంబులనియడి దేశంబులేలే పూర్వకాలంబున కందపద్యం ఏ మధురయందు ప్రియమున శ్రీమన్నారాయణుండు చెలగున్ నిత్యం వా మధురసకల యాదవ భూమి సులకెల్ల మొదలి పురియ్యన్ రూపా శేషపద్యం

ఆట వెళ్ళది శంక పటాకములుం చెడిగోని మ్రోయంగా గూతు తోడి వేక కొనలు సాగా దేవకుండు సుతకు దేవకీదేవికి నరణ మీదలచి ఆదరించీ సార్డంబులైన రథంబుల వేయు ననమన్నూటిని కనకధామ సముత్తంగంబులైన మాతంగంబుల నన్నూటిని బదివేల తురంగంబులను విలాసవతులైన దాసి జనంబుల నిన్నూటినిచి ఎనచినం కదలి వరవధూయుగళంబు తెరవు నంచెను సమయంబున కంతపద్యము పగ్గముల్ వదలి వేగిర మగ్గల ముగరథ ముగడుపు నా కంసుండు లోబెగ్గిలి ఎగ్గని తలపగా దిగ్గన నశరీర వాణి దివినిట్లని ఎన్ కందపచము తుష్టయగు భగిని మెచ్చగా దెరుగవు మీదన్ అష్టమ గర్భంభు నిన్ను హరియించుజుమీ అని ఇట్లా ఆకాశవాణి పలికిన ఉలికిపడి భోజకుల నాపకుండైన కంసుండు సంచలదంసుండై ఎడిదంబు బెడిదంబుగా బెరికి జులిపించి తెప్పరంబుగా అనుచ కొప్పుబట్టి కప్పరపాటున నొప్పరం దిగిచి ఒడిసిపట్టి తోబుట్టుబని తలంపక తెంపు చేసి తెగవ్రేయ గమకించు సమయం వసుదేవుండు డగ్గరి కందపచము ఆ పాప విత్తుమత్తుం కాను మృతు కొనగొని తన సల్లాపమృతారా విక్షేపణమున గొంత శాంతు చేయుచు పలికెన్ ఉత్పలమాల అన్నవు నీవు చెల్లెలికి నక్కట మాడల్ చిరలిచ్చుటో మన్న నేయుటూ మధుర మంజుల భాషల నాదరించుటూ మిన్నుల మ్రోతలే నిజము మాని రావన్న చంపకుమన్నా మానిరావన్నా సకింపుమన్నా తగదన్నా వధింపకుమన్నా వేడేదన్ అదీనుంగాక మత్తేపము చెలియల్ నీ చింతించు నిర్మల దీని బయలాడు మాటలకునై మర్యాదము గొట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తి వకటా కోపంబు పాపంబు తెగవ్రేయ నెచ్చలిగవ్రేయబాడియగునే చింతించు భోజేశ్వర శేషపజం మేని తోడనే పుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన నూరేండ్లకైనా దల్లంబు మృత్యువు దేహంబు పంచతనంద కర్మానుగుండై శరీరి మారుదేహమునూది మరి తొంటి దేహంబు బాయున్ తన పూర్వ భాగమెత్తి వేరుంటిపై పెట్టి వెనుక భాగం వెత్తి గమనించు తృణజలు బోలే ఆట వెలది వెంట వచ్చు కర్మ విసరంపు మును కన్న వేల నరుడు గన్న విన్న తలపబడిన కార్యతంత్రంపు కలలో నబాడి తోడగా నబడిన ఎట్లు కందపద్యం తన తొంటి కర్మ రాశికి నను చరమై బహువికారమై మనము వడించెను ఇంద్రియముల తెరవుల్ దనవుల్ పెక్కైన చెడవు తన కర్మంబుల్ ఆట వెలది జలకంఠాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి గదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగం బులన్ ప్రాణి గదులు చుండు రాగ కలితు డగుచు కందపద్యం కర్మములు మేలు నిచ్చున్ కర్మం కీడు నిచ్చు కర్తలు దనకు కర్మములు బ్రహ్మకైనన్ కర్మగుడై పరుల దడవగా నేమిటికి కందపద్యం కావున పరులకు హింసలు గావింపగవలదు తనకు కళ్యాణముగా భావించి పరుల నుంచిన పోవుని తత్పలము పిదప పొందకయుణ్ణి మత్త కోకిల వావి చెల్లెలుగాని కూతురు వంటి దుత్తమురాలు సంభావీయ చరిత్ర భీరువ బాలూత్న దీనకంపిత చిత్త నీకిదే మృక్యదన్ కీ కరుణామయాత్మకాం కంసా మానవవల్లభా అని మరియు సామభేదంబులకు పలుకులు పలికిన వినియు వాడు వేడి చూపుల రాళ్ళు నిప్పులు కుప్పలుగొన ననుకంపలేక తెంపు చేసి చంపక గంధిం చూచుటయు నెరింగి మరంగెడి తెరంగు విచారించి తనలో నిట్లనియే బుద్ధిపాయక గనులై ఎందాక బుద్ధి చెరింపవలయునాత్మ బలమునన్ అని నిశ్చయించి శేషపజం ఆ పన్నురాలైన సుతుల నిదనంట శుభమునేవ్వడెరుగును మెలత ప్రాణముతోడ నిలిచిన మరునాడు నేర రాధే సుతుల్ పుట్టరయేని సుతులకు మృత్యువు పాలాయమై వెంట వచ్చనే బ్రహ్మచేతన్ వీడు పాటేమి సదుపాయం ఒకటి లేదే పంతం గాల్పక పోయి వక్నియగసి దౌవుల వాణి దహించు భంగి కర్మవశమున భవ మృతి కారణం దూరగతి పొందునిది ఏల తొట్టుపడగా కందపద్యము కొడుకుల నిత్యదనని సతి విడిపించుట నీతి వీడు విడిచిన మీదన్ కొడుకులు పుట్టిన కార్యముదడబడదే దైవము దైవములేదే కందపజం ఎనిమిదవ చూలు వినింతను నను చుమింట దొరపు బలుకుల్ వినబడియే నీల తప్పున్ వనితన్ విడిపించుటొప్పు వైలం వనుచున్ కందపచము తిన్నని పలుకుల్ పలుకుచు భూజ చేసి రుశంసున్ మన్నించి చిత్తమెరియ ప్రసన్నాననుడకుచు పలికి శౌరి నయమునన్ కందపచము లలనకు బుట్టిన కొమరుని వలనం దిగిననుచు గగనవాణి పలికి ని మృగాక్షికి గల కొడుకుల నీకున్ అని ఇట్లు పలికిన విని కంపితావతం కంపితావతంసుండై సంతసించి గుణగ్రాహిత్వంబు గైకొని కొందల మందు చెలియలి ముందల విడిచి చనియే వసుదేవుండును బ్రతుకుమందల గంటి ననుచు సుందర్యం తానును మందిరంబునకు పోయి డెందంబున ఆనందంబు నొందియుండే అంతా కొంతకాలంబు చెని సమయంబున కందపద్యము విడువక కంసుని యొగ్గులబడి దేవకి దేవ దేవభావము తన కేర్పడ నొకని లెక్కను గొడుకుల నెనమండ్రొక్క కూతురు కూతుంగ అందు గీతపజ్యం సుదతి మున్ను గన్న గీర్తి గొంతుని దడువ గంస భూవరునకు తెచ్చియిచ్చే ధృతి కలిగి వసుదేవుడాసపడక సత్యమందు నిలచి కందపచము పలికిన పలుకలు దిరుగక సొలయక వంచనములేక సుతుల్ రిపునకు గలగక ఇచ్చిన తీరుండిల వసుదే ఉండు దక్క నితరుడు గలడే ఆటగలది మానవేంద్ర సత్యమతికి దుష్కరమే యది రుగ నేర్చు వానికిష్టమేయది సభక్తి రతునకి రానిదేయది ఎరుకలే నివానికి దిగేడు ఇట్లు సత్యంబు తప్పక కొడుకు నొప్పించిన వసుదేవుని నిలకడకు మెచ్చి కంసుండిట్లనియే ఆట వెలది కొడుకు నీవు మరల గొనిపొమ్ము వసుదేవా వెరపులేదు నాకు మృత్యుబటీద అని నా ఆనక దుందు వినంతను కొని చనియే నానందంబునందక దుష్టభావం బావుండగు భావ పలుకులు వినియు నులుకుచుండే అంత శేషపద్యము ఒకనాడు నారదు కంసుని ఇంటికి జనుదించి ఏకతమున మందలో బల నున్న నందాదులున్ వారి పుత్రుల్ బాంధవులు దేవకి మొదలగు తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులు సురలుగాని నిజం పునరులు గారని చెప్పి నీవు రక్కసుడవనియో ఆటవెలం దేవమయుడు చక్రి దేవకి దేవికి పుత్రుడై జనించు భూతలంబు నినటి దైత్యుల నెల్ల జంపు ననుచు చెప్పి చనియ చనియతికి కందపజం నారదు మాటలు విని పెళ్ళారాటముబంది యదువులనిమిషులనియున్ నారాయణ విదారితుడగు కాలనేదాననియుమదిన్ మత్తేపము కలగం పారి మరందిగ్ర క్రోధుడైపట్టి గన్నట్టి పుత్రుల జంపెన్ గురుగ్రసే నయూజాంత నిర్మలభట్టెన్ గడువాలి సూరసేనంబులన్ వెళదు తల్లిదండ్రినైన దమ్ములనన్నలసకులనైన బంధుజనులనైనా రాజ్యకాంక్ష చంపు దురవని దరచు జీవితాధులూ